హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అంత బాగున్నారు అనుకుంటున్నా. సో మేము ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టుగా ఇల్లు మోడల్ హౌస్లు చూస్తున్నామన్నాం కదా, ఇప్పుడు మాకు నచ్చిన ఒక మోడల్ హౌస్ సెలెక్ట్ చేసాము. సో ఆ మోడల్ హౌస్ సెలెక్ట్ చేసిన తర్వాత మనము బిల్డర్కి సంబంధించిన ఒక డిజైన్ హోమ్ అని ఉంటుంది, ఇప్పుడు ఆ డిజైన్ హోమ్ దగ్గరికి వచ్చాము. లోపల ఎలా ఉందో చూద్దాం పదండి. ఇదే మేము సెలెక్ట్ చేసిన బిల్డరు. సో ఈ బిల్డర్కి సంబంధించిన ఈ డిజైన్ హోమ్లో, డిజైన్ హోమ్ అంటే ఏం లేదండి, లోపల మన ఇంటికి సంబంధించిన పైకప్పు నుంచి ఇంటి లోపల వేసే అన్ని వస్తువులు మనము ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట ఫస్ట్. ఇప్పుడు మేము బ్రిక్స్ సెక్షన్కి వచ్చాము. సో ఇక్కడ చాలా వెరైటీ బ్రిక్స్ ఉన్నాయి. సో మాకైతే బిల్డరు ఈ 4 బ్రిక్స్ ఇస్తున్నాడు. సో ఈ 4 మోడల్సే ఇస్తాడనమాట బేసిక్వి. సో మేము ఈ బ్రిక్స్ కాకుండా వేరే బ్రిక్స్ సెలెక్ట్ చేసుకోవడానికి చూడ్డానికి వచ్చాము, అంటే ఎలా ఉంటాయి అని. వాడు ఇచ్చేటు కాకుండా వేరేటు కానీ ఎలా ఉంటాయని చూడ్డానికి వచ్చాము. సో ఇవన్నీ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయన్నమాట, ఇక్కడ చాలా కలర్స్ ఉన్నాయి అండ్ కేటగిరీస్ ఉన్నాయి మళ్ళీ దాంట్లో. సో మనము ఇల్లు ఏ మోడల్లో ఉండాలి, ఎలా ఉండాలి, ఈ బ్రిక్స్తో కలిపితే ఎలా ఉంటుందని మనమే ముందు చూసుకొని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇవన్నీ కలర్స్, బ్రిక్స్ కలర్స్. ఇటికి పిల్లలకి ఇండియాలో అయితే ఏమో ఒకటో రెండో పట్టికెళ్ళి తీసుకొని వస్తాము, ఇక్కడికి వస్తే చూడండి ఎన్ని కలర్లు ఉన్నాయో అన్ని కన్ఫ్యూజ్ చేయడానికి పెట్టేసాము వాళ్ళు. సో మనము కన్ఫ్యూజ్ అయిపోతాము ఇవన్నీ చూసి. సో మాకి ప్రస్తుతానికి ఈ మోడలు బాగుందనిపిస్తుంది. సో ఇవి రెండు మేము ఇప్పుడు సెలెక్షన్లో పెట్టుకున్నాము, మళ్ళీ చూడాలి ఇవి రెండులో ఏది ఫైనల్ చేయాలని. సో ఇవన్నీ మనకి ఇంటి పైకప్పు వేసే పెంకులు అనమాట. ఈ పెంకుల్లో 3 బేసిక్ టైప్స్ వీళ్ళు 3 ఇస్తున్నారు, ఇవి 3. సో దాంట్లో మోడల్స్ కానీ చూపిస్తున్నారు, ఇంటి పైకప్పు ఎలా ఉంటుంది, ఇప్పుడు ఈ మోడల్ వేస్తే ఎలా ఉంటుంది, ఈ మోడల్ వేస్తే ఎలా ఉంది అని చూపిస్తుంది. అందులో కలర్స్ కానీ ఉన్నాయన్నమాట ఈ కలర్స్. సో మేమైతే ఈ కలర్ అనుకుంటున్నాము, చూడాలి ఇప్పుడు మా సెలెక్ట్ చేసిన బ్రిక్స్కి అది సూట్ అవుతుందా లేదన్నది కానీ చూసుకోవాలి మేము. సో ఇప్పుడు మెయిన్ డోర్ సెక్షన్స్ వచ్చాము. సో ఇది మెయిన్ డోర్స్ అనమాట. సో ఇలా ఉన్నాయి మోడల్స్, డిఫరెంట్ మోడల్స్. సో ఇది వచ్చేసి పుల్లు గుడ్డు, మధ్యలో అది గ్లాస్ వచ్చింది. సో ఇదైతే ఇలా గ్లాస్ మధ్యలో వచ్చి ఇలా గ్యాప్ ఉంటాయి, ఇవన్నీ మెయిన్ డోర్స్ అనమాట. ఈ డోర్ కానీ మనం సెలెక్ట్ చేసుకోవాలి ఎలాంటిది కావాలి అని. సో ఇవి వచ్చేసి మెయిన్ డోర్కి ఏం లాక్ వేయాలి అనేది. సో ఇవన్నీ మెయిన్ డోర్కి సంబంధించిన లాక్స్. సో దానికి హ్యాండిల్స్ అన్నమాట ఇవి. సో మేము సెలెక్ట్ చేసిన హౌస్కి, మోడల్కి ఇలాంటివి 5 డోర్స్ ఇస్తున్నాడు అనమాట. ఈ 5 డోర్స్ని మేము ఎక్కడ పెట్టించాలి అని అడిగితే వాడు టాయిలెట్ పెట్టించవచ్చు అన్నాడు, కిచెన్ పెట్టించవచ్చు అన్నాడు. సో బట్ ఇవి గ్లాస్ ఓపెన్ ఉన్నాయి, ఇలాంటివి మనం టాయిలెట్ పెట్టిస్తే మొత్తం కనిపించేస్తుంది. సో మనం దీనికి ఇప్పుడు ఈ గ్లాస్ని చేంజ్ చేయించాలి మళ్ళీ మనం. సో టాయిలెట్లో ఎలా పెట్టించాలన్నప్పుడు ఈ గ్లాస్ ఉండకూడదు కదా. ఇవన్నీ ప్రీమియం హ్యాండిల్స్, డోర్ హ్యాండిల్స్. సో ఇవన్నిటికీ మళ్ళీ ఇవి ఏమన్నా సెలెక్ట్ చేసుకుని డబ్బులు ఎక్స్ట్రా కట్టాలి. బేసిక్ డోర్ హ్యాండిల్స్ వాడిచ్చేటి అనమాట బేసిక్. దీంట్లో కానీ కొన్ని డబ్బులు ఉన్నాయి, సో కొన్ని అయితే ఫ్రీ, అవన్నీ ఈ పైన ఉన్నవన్నీ ఫ్రీగా ఇచ్చేది. సో ఏదైనా లాక్ కావాలంటే మాత్రం మళ్ళీ దానికి డబ్బులు పే చేయాలి. ఇవి వచ్చేసి మిర్రర్ విండోస్, డోర్స్ అనమాట. మనం ఎలాంటి డోర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. సో మన వుడెన్ డోర్స్, వుడెన్ విండోస్ ఉంటే ఈ మోడల్స్లో ఉన్నాయి, అంటే ఈ కలర్స్ ఏమైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో అలాగే అల్యూమినియం డోర్స్, అల్యూమినియం విండోస్ అనమాట ఇవి. సో దానికి వేసి ఎలాంటి గ్లాస్ వేసుకోవాలి. సో గ్లాస్ క్లియర్గా ఉంటే బయటకు అనిపిస్తుంది కాబట్టి మనం మార్చుకోవచ్చు ఎలాంటి గ్లాస్ అనేది. ఇవన్నీ విండోస్, డోర్కి సంబంధించిన. సో దానికి సంబంధించిన లాక్స్, దాని హ్యాండిల్స్, డోర్ హ్యాండిల్స్, ఇవన్నీ మన ఇంటికి కావాల్సిన ఫ్లోరింగ్. సో ఇది వుడెన్ ఫ్లోరింగ్ ఎలా ఇప్పించాలనేది మోడల్స్. సో చాలా టైల్స్ ఉన్నాయి వుడెన్వి. వాటర్ ప్రూఫ్.
సో ఇవైతే వాటర్ ప్రూఫ్ట వుడన్ ఫ్లోరింగ్ అన్నమాట. ఇప్పుడు కిచెన్ సెక్షన్కి వచ్చాము. కిచెన్ సెక్షన్లో ఇది వచ్చేసి ఎలక్ట్రిక్ స్టవ్, దాని కిందనే ఓవెన్స్ ఉన్నాయి. సో మేమైతే ఎలక్ట్రిక్ స్టవ్ వేయట్లేదు, మనకి ఇండియన్ కుకింగ్కి ఎలక్ట్రిక్ స్టవ్ అంత సూట్ కాదు కాబట్టి, మనకి గ్యాస్ స్టవ్ బాగుంటుంది కాబట్టి మేము గ్యాస్కి వెళ్తున్నాము. సో ఇవన్నీ కిచెన్లో కబోర్డ్స్ అన్నమాట. సో ఇక్కడికి వస్తే సో ఇది సింక్ ట్యాప్ నమ్మ అవుతుంది. సో ఇది వచ్చేసి మళ్ళీ దానికి బెంచ్ టాప్. సో మాకైతే ఇలా టోన్ ఇస్తున్నారు, ఎలాంటి కలర్ అనేది మళ్ళీ అది కానీ సెలెక్ట్ చేయాలి. సో ఇవన్నీ గ్యాస్ స్టవ్లు. సో డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి గ్యాస్ స్టవ్లు. సో మేము ఇప్పుడు ఏ గ్యాస్ స్టవ్ సెలెక్ట్ చేయాలి అన్నది చూసి ఒకటి సెలెక్ట్ చేయాలి. కొంచెం మంచిదే సెలెక్ట్ చేయాలి, ఎందుకంటే కిచెన్లో బాగా గ్యాస్ స్టవ్ బాగుండాలి కదా. సో వాడు ఫ్రీగా ఇస్తున్నది మాకు, ఇది ఒక స్టవ్ ఇస్తున్నాడు ఫ్రీగా. బట్ ఇందులో మాకు ఈ బర్నర్లు నచ్చలేదు, ఎందుకు ఇది జంపుగా ఉంది కాబట్టి మాకు అంతగా నచ్చలేదు ఈ బర్నర్లు. సో ఇది వద్దనుకుంటున్నాము, అది వద్దనుకుంటే ఇంకోటి వస్తున్నది ఇది ఫ్రీగా ఇస్తున్నాడు. దీనికి ప్రాబ్లం ఏంటంటే ఇది ఫ్లాట్గా ఉన్న వెజల్స్కి మాత్రమే పనిచేస్తుంది, ఎందుకంటే ఇక్కడ ఇలా ఉంది కదా, అందుకని ఇది ఫ్లాట్గా ఉన్న వెజల్స్కి పనిచేస్తుంది. సో ఇలా ఫ్లాట్గా ఉన్న ఇలా వేసి ఫ్లాట్గా ఉంటే మాత్రం బాగుపోతు ఉంటుంది, లేదంటే మనకి ఇట్లాంటి గోదాలు అలాంటివి పెట్టాలంటే కుదరదు. సో దీనికి అప్గ్రేడ్ వెళ్ళాల్సి వస్తుంది. సో ఇది వచ్చేసి ఎగ్జాస్ట్ కిచెన్లో. సో ఇట్లా డిఫరెంట్ వెరైటీలు ఇస్తున్నాడు. సో మేము కొంచెం పెద్దది వెళ్దాం అనుకుంటున్నాము. సో ఇది గ్లాసుది బాగుంది కానీ, బట్ దీనికి ఎగ్జాస్ట్కి ఓన్లీ ఒకటే ఇది ఉంది. సో ఇదైతే 3 వెంట్స్ ఉన్నాయి బయటికి పోవడానికి, పవర్ఫుల్గా ఉంటుంది. సో అలాగే ఇది వచ్చేసి గ్లాస్, సిరమిక్ గ్లాస్ది కుక్ టాప్ కానీ ఇది గ్యాస్దే. బట్ ఈ సిరమిక్ గ్లాస్ ఏమన్నా మన హీట్కి పగిలిపోతుందేమో అని దీనికి వెళ్ళట్లేదు. సో ఎందుకంటే చాలామంది రివ్యూస్లో ఇది గ్లాస్ అంతా క్రాక్స్ వచ్చాయని పెట్టారు వీడియోలో, అందుకని మేము గ్లాస్ దానికి వెళ్ళట్లేదు. ఇక్కడైతే స్టవ్, ఓవెన్ రెండు కలిసి వస్తాయి. ఈ రెండు కలిసి రావడం వల్ల ఇక్కడ కొంచెము గ్యాప్ వస్తుంది. ఈ గ్యాప్ వల్ల మేము ఇది తీసుకోవట్లేదు, ఎందుకంటే రెండు కలిస్తే ఈ మొత్తం తీసుకొచ్చి ఇలా ఇన్సర్ట్ చేస్తారు కాబట్టి ఇక్కడ కొంచెం గ్యాప్ వచ్చింది అనమాట. సో ఆ గ్యాప్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఏదన్నా ఫుడ్ ఐటమ్స్ మధ్యలో పడిపోతూ ఉంటాయి, అందుకని ఈ మోడల్ మేము వెళ్ళట్లేదు కిచెన్లో. సో ఇది డిష్ వాషర్. సో బేసిక్ డిష్ వాషర్ ఇది ఇస్తున్నాడు మాకు. సో ఇది బాగానే ఉంది. ఇక్కడంతా స్పూన్లు పెట్టుకోవచ్చు, ఇక్కడంతా స్పూన్లు పెట్టుకోవచ్చు, సైడ్కి అవన్నీ పెట్టుకోవాలి. బాగానే ఉంది, ఇది చాలానే పడతాయి. ఇది ఎనఫ్ స్మెల్. సాఫ్ట్ క్లోజ్డ్ ఓకే. సో ఇవన్నీ ఓవెన్స్ అన్నమాట, స్టవ్ కింద ఇలా ఏ ఓవెన్ పెట్టుకోవాలి అన్నది. సో ఇది ఒక ఓవెన్, డిఫరెంట్ మోడల్ ఓవెన్స్ ఉన్నాయి. మాకు 90mmది ఇస్తున్నాడు, అంటే ఈ పెద్దది ఈ సైజ్ ఇస్తున్నాడు. సో ఇది అన్ని బాత్రూమ్ షవర్ రూమ్స్ అన్నమాట ఇవి. సో ఇది స్టీల్. సో మనకి స్టీల్ ఇస్తుండేది రిజార్ట్కి. సో బాత్రూమ్స్ ఇది డబుల్ సింకులు వస్తాయి. సో ఇది వచ్చేసి సింక్. రాత్రి లోపలికి వెళ్ళి చూస్తున్నాడు ఎంత సైజ్ ఉంది, స్నానం చేయడానికి సరిపోతుందా లేదా అని. సో ఇక్కడ మిర్రర్స్ వచ్చాయి. సో కింద ఇలా కబోర్డ్స్ వస్తాయి బాత్రూమ్లో. సో ఇవన్నీ వచ్చేసి మనకి షవర్ రూమ్లో ఎలాంటి షవర్ బాత్ చేసుకోవడానికి ఎలాంటిది ఉండాలన్నది. సో దానికి సంబంధించిన వాటర్ మిక్సర్స్ అన్నీ ఉన్నాయి.
ఇవన్నీ బాత్రూమ్ యాక్సెసరీస్ టవల్ వేసుకోవడానికి రేల్స్ అని మామూలు టవల్ చేసుకోవడానికి హీటెడ్గానే ఉన్నాయి ఇవన్నీ అయితే ఇది హీట్ అవుతుంది సో బాత్రూంలో ఇవన్నీ టవల్ చేసుకోవడానికోసమని టవల్స్ వేసుకోవడానికి ఎలాంటిది కావాలి ఇవి అయితే హీటెడ్ అనమాట అంటే మనం టవల్ వేసినా కానీ ఇక్కడ బాత్రూమ్లో ఆరిపోతుంటుంది దీనికి ఎలక్ట్రిక్ సప్లై ఉంటుంది ఇవి కిచెన్లో ట్యాప్స్ డిఫరెంట్ మోడల్స్ ట్యాప్స్ ఉన్నాయి ఇక్కడ అలాగే సింకులు అనమాట ఇవి ఓకే ఈ సింక్ అయితే ఇలా ఉంది సో ఇదేమో పడిపోతుంది దీని లోపలికి ఇది అంత బాగాలేదు సో ఈ సింక్కి అయితే ఇట్లా డ్రయర్ లేదండి సో ఓన్లీ డీప్ సింక్ అనమాట ఇది సో ఈ సింక్ ఒకటే వచ్చింది ఇది బాగానే ఉంది కదా ఇది కానీ కిందది సో ఇది ఇంకొక బాత్రూమ్ స్టైల్ ఇది షవర్ది ఇది సో సింగిల్గా ఉంటుంది ఇది సో ఇలాగే దానికి సంబంధించిన ఒకటి సింక్ సో ఇది స్పా అనమాట ఇది మేము ఈ స్పా తీసుకోవాలనుకుంటున్నాము సో ఒక బాత్రూంలో ఈ స్పా పెట్టేయాలని అనుకుంటున్నాము అనమాట సో ఇవన్నీ మన కిచెన్లో బెంచ్ టాప్లు బాత్రూంలో బెంచ్ టాప్లు అనమాట సో బెంచ్ టాప్ అంటే అది మన బెంచ్ కిచెన్లో ప్లాట్ఫామ్ మీద ఎలాంటి స్టోన్ వేపించుకోవాలని సో డిఫరెంట్ కలర్స్ స్టోన్స్ ఉన్నాయి కొన్ని వాడు ఇందులో మనకు ఫ్రీగా ఇస్తున్నాడు కొన్ని అప్గ్రేడ్కి వెళ్తే డబ్బులు పడతాయి అనమాట సో ఇదండి హెన్లీ డిజైన్ హోమ్ వీడియో సో మేము ఈరోజు అయితే ఏమీ సెలెక్ట్ చేయలేదు ఓన్లీ బ్రౌజ్ చేయడానికి వచ్చామంటే ఎలా సెలెక్షన్ టైంలో వాళ్ళు అపాయింట్మెంట్ ఇచ్చినప్పుడు ఎలా ఉంటాయి చూసి మళ్ళీ అప్పుడు కన్ఫ్యూజ్ కాకూడదని ముందే వచ్చి ఒకసారి చెక్ చేసుకున్నాము సో ఏవేవి మాకు వాళ్ళు ఇస్తారు ఏవేవి మేము అప్గ్రేడ్కి వెళ్ళొచ్చు అన్నవి ఇప్పుడు చూసామన్నమాట సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీరు ఏం చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాస్ట్గా ఇంకా చాలా వీడియోలు వస్తున్నాయి హౌస్ కన్స్ట్రక్షన్వి